ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ నమస్కారం ఈరోజు మనం డివైన్ గ్రేస్ మరియు డివైన్ జస్టిస్ల మధ్య ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి తేడాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఎక్కువగా జగ్గి వాసుదేవ్ గారు ఈ రెండు పదాలు అప్పుడప్పుడు వాడుతుంటారు డివైన్ గ్రేస్ అండ్ డివైన్ జస్టిస్ అని దానికి సంబంధించిన రెండు పురాణాంతర్గత జనబాహుళ్యంలో ఉన్నటువంటి రెండు కథలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఈ రెండు కూడా ఒకటి దైవానుగ్రహానికి ఇంకొకటి దైవన్యాయానికి సంబంధించినవి ఒకసారి శ్వేతద్వీపంలో ఉన్నటువంటి వైకుంఠానికి నారద మహర్షి స్వామి దర్శనార్థం వస్తాడు శ్రీమన్నారాయణమూర్తి దర్శనార్థం వస్తాడు వచ్చిన తర్వాత స్వామికి శాస్త్రోక్తంగా ప్రణామాలు ఆచరించి ఇద్దరూ కూడా కాసేపు కబుర్లలో పడతారు ఎందుకంటే నారదుడు త్రిలోక సంచారి ఇప్పటి తరంలో గూగుల్కి అప్పట్లోనే ఆయన ప్రతినిధి అని చెప్పవచ్చు అనేక విషయాలు స్వామితో చర్చిస్తూ ఉంటాడు ఈ సంభాషణ మధ్యలో మహావిష్ణువు నారదుడిని ఉద్దేశించి నారద నీవు జాతకాలు చెప్పడంలో చాలా ప్రసిద్ధి పొందేవు నారద హోర ఉంది నారద నాడి ఉంది నారద జ్యోతిష్యం కూడా ఉంది కదా మనం ఇప్పుడు వ్యాఖ్యాలు పోవాలని అనుకున్నాము ఎందుకో నాకు అనిపిస్తుంది వ్యాఖ్యలు పోవాలి అని అనిపిస్తూ ఉంది నువ్వు హోరా లెక్కలు అవన్నీ చూసి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గణన చేసి వర్షం వచ్చే సూచన ఏమన్నా ఉందా చెప్పగలిగితే మనం వ్యాఖ్యలిపోదాం అని చాలా అమాయకంగా మహావిష్ణువు నారదుడిని అడుగుతాడు నారదుడు లెక్కగట్టి రెండు నిమిషాల సేపు మొత్తం గణన చేసి లెక్కగట్టి స్వామి ఎట్టి పరిస్థితుల్లో వర్షం వచ్చే అవకాశం లేదు అని చెప్తాడు ఇక మహావిష్ణువు అయితే ఇంకా బయలుదేరు మనం కాసేపు అలా వైకుంఠ పురవీధుల్లో నా దర్శనార్థం భక్తులు ఉన్నారు కాసేపు అలా వ్యాఖ్యాళి వెళ్ళి వద్దాం అని అంటాడు అప్పుడు నారదుడు స్వామి ఉండండి గొడుగు తీసుకొని వస్తాను అంటాడు నారాయణుడు నవ్వుతూ అదేంది నారద వర్షం రాదని నువ్వే కదా లెక్కలు వేసి మరీ చెప్పావు జాతకరీత్యా గణన చేసి హోర గణన చేసి చెప్పావు కదా ఇప్పట్లో వర్షం వచ్చే అవకాశం లేదని మరి గొడుగు ఎందుకు తెస్తున్నావు అంటే స్వామి నేను చెప్పింది జ్యోతిష్యం నేను చెప్పింది హోరా నేను చెప్పింది పంచాంగం ద్వారా లెక్కలు వేయడం కానీ నీ సంకల్పం ఎలా ఉందో నాకు తెలియదు అంటే గ్రహగతులు ఎలా ఉన్నా మొత్తం సృష్టి సంకల్పం ఎలా ఉన్నా స్వామి సంకల్పం ఒక ఎత్తు మహానుభావుడి సంకల్పం దైవం సంకల్పం ఒక ఎత్తు అంటే భగవంతుడు అనుకుంటే పంచభూతాలు అన్ని గ్రహాలు ఆయన అనుగ్రహానికి అనుగుణంగా స్పందించాల్సిందే అని ఈ కథ సారాంశం అందుకే పురంధరదాస్ ఒక మాట అంటాడు సకల గ్రహ బలనీనే సరసి సరసిజాక్ష మనం గ్రహాల అనుగ్రహం కోసం కాదు వేడుకోవలసింది భగవంతుని అనుగ్రహం కోసం మనం వేడుకోవాలి కాబట్టి మనకు ఆ దైవానుగ్రహం ఉంటే డివైన్ గ్రేస్ ఉంటే మనకు కష్టం కష్టం కాదు అందుకే ఎప్పుడూ భగవంతుని విషయంలో నమ్మకం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది నమ్మితే సొమ్ము నమ్మకుంటే దుమ్ము కడప జిల్లాలో గండి అనే ఒక ప్రాంతం ఉంది వీలైతే ఎప్పుడన్నా వెళ్ళండి అక్కడ ప్రసిద్ధమైనటువంటి హనుమంతుని గుడి ఉంది పక్కలో ఒక ఆశ్రమం ఉంది అక్కడ ఒకప్పుడు మహానుభావులు రామకృష్ణానంద స్వామి అని ఉండేవారు ఆయన ఒక మాట తరచూ అంటుండేవారు బండి తోలేదు భగవంతుడు కొండ మోసేది గోపాలుడు మనకెందుకు బాధ్యత అనధికార చేస్తాం మనకెందుకు మనకు ఆయన అధికారి ఆయన మీద మన బరువు పెట్టేద్దాం గోవర్ధనగిరిని చిటికిన వెళ్తూ మోశాడు మన ప్రారంధాన్ని మోయలేడా ఆయన ఇలాంటి భావన ఉంటే అనుగ్రహానికి అది దారితీస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుని విషయంలో నమ్మకం మన్యదాశరణం నాస్తి త్వమేమ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేనా రక్షరక్షో జనార్దన ఆ భావన సర్వస్వ శరణాగతి ఉండాలి ఆ భావన ఉన్నప్పుడు ఆ ప్రపత్తి ఉన్నప్పుడు ఆ శరణాగతి ఉన్నప్పుడు ఖచ్చితంగా గజేంద్రుని కుయ్యాలించి గజేంద్రుని మొర ఆలకించి ఏ విధంగా వైకుంఠపురం నుంచి బయలుదేరి వచ్చాడు ఆ విధంగా మన కోసం ఆయన రక్షణ కార్యక్రమాన్ని స్వీకరిస్తాడు రక్షంతి భగవాన్ విష్ణు భక్తానాత్మ శరీరవత్ శిక్షించేవానికి రెండు చేతులు అయితే రక్షించేవానికి నాలుగు చేతులు ఇది డివైన్ గ్రేస్ అంటే మరి డివైన్ జస్టిస్ ఎలా ఉంటుంది అక్కడ కూడా భగవంతుడు మనల్ని ఏమి వదిలేడు ఒక ఉదాహరణ చెప్తాను ఇది ఎప్పుడో ఏ యుగంలోనో జరిగింది కాదు కలికాలంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది అని జనప్రచారంలో ఉన్నటువంటి కథ ఒక కృష్ణ భక్తుడు బృందావనానికి వెళతాడు స్వామిని చూడాలని బంధువులతో పాటు అంటే స్వామి దర్శనం గుడిలో కృష్ణుని గుడి చూసి అక్కడ బృందావనాన్ని ఆ బృందావనంలో ఉన్నటువంటి మట్టిని కళ్ళకద్దుకోవాలని ఆ నేలను తాకాలని అక్కడ ఉన్నటువంటి గోపిక వనంలో సంచరించాలని కలలు గంటూ బంధువులతో పాటు ఆ కాలంలో రవాణా సౌకర్యాలు లేవు కాబట్టి నడుచుకుంటూ బంధువర్గంతో పాటు ఒక కృష్ణ భక్తుడు బృందావనానికి వెళతాడు అతని ఉద్దేశము ఇవన్నీ చూసి గోవర్ధనగిరి ప్రదక్షిణం కూడా చేయాలనే సంకల్పం అయినది కానీ ఒక్కోసారి తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలుచును మన సంకల్పం కాదు కదా భగవత్ సంకల్పం ఎలా ఉందో తెలియదు కదా బృందావనం వెళ్ళిన తరువాత ఆ కృష్ణ భక్తునికి పక్షవాతం వచ్చేస్తుంది కాళ్ళు చేతులు నోరు అన్నీ పడిపోతాయి పడకకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి వస్తుంది పాపం ఇంకా బంధువులు ఏం చేస్తారు అప్పట్లో రవాణా సౌకర్యాలు కూడా లేవు ఎలాగో వచ్చాము నువ్వు ఈ గదిలో ఉండునైనా మేము గోవర్ధనగిరి ప్రదక్షిణ అన్ని బృందావనంలో ఉన్న సకల విశేషాలు చూసి వస్తాము నీ ప్రాప్తం ఇంతే నీ ప్రారంభం ఇంతే నువ్వు ఇక్కడే పడక మీద నీకు అన్ని ఏర్పాట్లు చేసిపోతామని చెప్పి పడక మీద పండబెట్టి బయటికి వెళ్ళే సమయంలో ఒక బాలుడు చిన్న పిల్లవాడు బృందావన ప్రదేశంలో స్థానికంగా ఉన్న పిల్లవాడు వచ్చి ఆ బంధువులతో నేను ఒక అనాథ బాలు నాకు రెక్కాడితే కానీ డొక్కాడదు ఏదో ఒక పని కావాలి ఈయనకు ఎలాగో పక్షవాతం వచ్చింది కదా ఈయన పని పాట ఈయన మంచి చెడు నేను చూసుకుంటాను నాకు ఏమి ఇవ్వాల్సిన పని లేదు మీరు రెండు పూట్ల భోజనం పెడితే చాలు ఉంటాయి సరే మేము ఇక్కడ నలభై రోజులు ఉండాలని ఒక మండల దీక్షతో వచ్చాము ఈ నలభై రోజులు ఆయనకు సేవ చేయి అని చెప్పి నీకు భోజనం పెడతామని చెప్పి బంధువులు వెళ్ళిపోతారు ఈ బాలుడు ఈ స్థానికంగా ఉన్న బాలుడు అతనికి సర్వోపచారాలు చేయడం ప్రారంభిస్తాడు ఆయన మూత్రపురీషాలను కూడా ఎత్తేస్తాడు ఆ కృష్ణ భక్తుని మూత్రపురీషాలను కూడా ఈ బాలుడు ఎత్తేస్తుంటాడు ఆయనకు భోజనం తినిపిస్తాడు సర్వోపచారాలు చేస్తాడు ఈవన్ అంటే సహధర్మచారిణి కూడా అంత అత్యద్భుతంగా చేయలేదేమో తల్లి కూడా అంత అద్భుతంగా చేయలేదేమో తండ్రి కూడా చేయలేదేమో అంత అద్భుతంగా అసహించుకోకుండా ఎందుకంటే సేవ చేయడం ఒక ఎత్తు సేవ చేసేటప్పుడు ముఖంలో ఎటువంటి వ్యతిరేక భావన లేకుండా జుగుప్స భావన లేకుండా ద్వేష భావన లేకుండా అసహ్య భావన లేకుండా చేయడం ఇంకొక ఎత్తు పరమ ప్రేమస్వరూపంగా చేస్తాడు ఇలా చేస్తూ ఉంటే నలభై రోజు బంధువులంతా వెళ్ళిపోయిన తర్వాత ఈయన కృష్ణ భక్తుని పురీషాలు అంటే మలమూత్రాలు ఆ అబ్బాయి ఎత్తేసేటప్పుడు కొద్దిగా చూస్తాడు తదేకంగా చూస్తాడు ఆ కృష్ణ భక్తుడు కృష్ణ స్మరణ చేసుకుంటూ చూస్తాడు ఆ వాళ్ళని చూస్తే బాలుని తల మీద పించం సికిపించం దర్శనమవుతుంది పూర్తి స్వరూపం దర్శనం కాకుండా బాలుడు బాలునిగానే కనపడుతున్నాడు మాయాబాలుడు మాయాబాలునిగానే కనపడుతున్నాడు కానీ ఆయన మాధవ స్వరూపము నెమలి పింఛం రూపంలో అతను చేసుకున్న పుణ్యమేమో దర్శనం అవుతుంది ఆ దర్శనం చాలు కొద్దిగా మాట వస్తుంది ఎందుకంటే ఆనందం తీవ్రమైతే నాడులు కూడా స్పందిస్తాయి ఒకసారి కూడగట్టుకొని స్వామి నువ్వే వచ్చావా నాకు సేవ చేయడానికి నా ప్రారంధాన్ని తీసేయచ్చు కదా దీని బదులు నా మూత్రపురుషాలు ఎత్తేయాల్సిన కర్మ నీకేమొచ్చింది అంటే భగవాను నవ్వుతూ నన్న నీ విషయంలో అది సరికాదు ఎవరికి ప్రారబ్ధాన్ని కొట్టేయాలి ఎవరికి ప్రారంధాన్ని తీసేయాలి ఎవరికి ప్రారంధాన్ని తగ్గించాలి ఎవరికి ప్రాప్తాన్ని పెంచాలి ఏ కూలి ఎక్కడ సర్దాలి అనేది నాకు తెలుసు కాబట్టి నీ ప్రారంధం అనేది నీవు చేసుకున్న ప్రారంభం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి నీకు దాన్ని రద్దు చేస్తే వచ్చే ఫలితాలు తర్వాత పొందే జన్మలు చాలా ఉంటాయి కాబట్టి నువ్వు ముముక్షు కాబట్టి ఈ జన్మతో నీ ప్రారంభాన్ని కొట్టేసే ఉద్దేశంతో దీన్ని నీ చేత అనుభవింపచేస్తూ దానికి తగ్గ సహాయం చేయడానికి నేను వచ్చాను అని చెప్పి పూర్తి దర్శనమిచ్చి అతన్ని తనలో ఐక్యం చేసుకుంటాడు కాబట్టి డివైన్ గ్రేస్ డివైన్ జస్టిస్ రెండూ మనకు మంచి చేస్తాయి కానీ డివైన్ గ్రేస్ అనుభవించడానికి చాలా ఆనందంగా ఉంటుంది కానీ డివైన్ జస్టిస్ కొద్దిగా సామాన్య భక్తులకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది లేదా శారీరక శ్రమను భరించలేని వాళ్ళకి మానసిక ఒత్తిడి భరించలేని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీలున్నంత వరకు మనలాంటి అందరికీ నాతో పాటుగా మనలాంటి అందరికీ డివైన్ గ్రేసే కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్